పండుగలంటే ఇష్టపడని వాళ్ళం ఎవరుంటాం? మనకందరికీ ఎన్నో పండుగలు ఇష్టం. అన్ని పండుగలలో అందరికీ కామన్ ఫేవరెట్ పండుగ ఖచ్చితంగా వినాయక చవితి. వినాయకుడిని ఒక భగవత్ స్వరూపంగా కన్నా కూడా మన ఫ్రెండ్గా బొజ్జగణపయ్య అని ముద్దుగా పిలుచుకుంటూ ఆయనకి ఇష్టమైన కుడుములు చేసి నైవేద్యం పెట్టి అవన్నీ మనం చక్కగా లాగించేసి ఒక 10 రోజుల పాటు వినాయకుడిని మన దగ్గరే ఉంచేసుకొని ఆయనకు పాటలు పాడుకుంటూ నైవేద్యాలు పెట్టుకుంటూ పూజలు చేసుకుంటూ భారంగా మళ్ళీ సంవత్సరం రా వినాయక అని నిమజ్జనం చేసేస్తాం ఆఖరి రోజున. ఈ పండుగ కావాల్సినన్ని సరదాలను, సంతోషాలని, సంబరాలని మనకు తెస్తుంది ప్రతి సంవత్సరం. మరి ఈసారి కూడా మన వినాయకుడిని మన ఇంట్లో ఒక 10 రోజుల పాటు ఆహ్వానించి ఉంచాలి అని కనుక మీరు నిర్ణయించుకున్నట్లయితే ఇదిగో మనం చేసుకునే సులువైన పూజా విధానం మీకోసం. వినాయకుడిని ఇంటికి ఆహ్వానించి ఒక 10 రోజుల పాటు ఆయన్ని చక్కగా చూసుకోవడానికి మనకేం కావాలో తెలుసా? ముందు వినాయక విగ్రహం కావాలి. మట్టితో చేసిన వినాయకుడి విగ్రహం కన్నా తిరుగులేని ఇంకే ఉంటుంది. అందుకే మట్టి వినాయకుడిని ఈసారి మన ఇంట్లో తెచ్చిపెట్టుకుందాం. పువ్వులంటే వినాయకుడికి విపరీతమైన ఇష్టం. అందున మందార పువ్వులంటే ఇంకాను మనవి కావాలి కదా. గరిక వినాయకుడికి మహాప్రీతి. 21 రకాల ఆకులు కలిపి చేసిన పత్రి అంటే ఆ పత్రితో అలంకరించుకోవడం అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం అట. మరి ఇవి కూడా కావాలి కదా. ఇక వినాయకుడి పేరు చెప్పుకొని మనం చక్కగా పొట్టలో వేసేసుకునే కుడుములు, ఇవి ఎలా అయినా కావాలి. దీంతో పాటు స్వీట్లు ఉన్నాయనుకోండి, ఆహా ఇక ఆనందమే వేరు. ఒక కొబ్బరికాయ, గంధం, జంజం, తమలపాకులు, ఒక పీట, దీపాలు పెట్టుకోవడానికి కుందులు, అందుకోసం నెయ్యి, ఒక కలసం, చాలు చాలు. సిద్ధం చేసేసుకున్నాం కదా. ఇంకా సులువుగా పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒళ్ళు శుభ్రం చేసుకోవాలి. ఇక పూజ గదిని లేదా పూజ చేసేందుకు వీలైన స్థలాన్ని సిద్ధం చేసుకుని ముందుగా పీట వేసుకోవాలి. ఆ తర్వాత కలసాన్ని సిద్ధం చేసుకోవాలి. అందులో నీళ్లు పోసి చక్కగా తమలపాకులతో అలంకరించి ఆ కలసం చుట్టూత పసుపు కుంకుమ పెట్టి ఆ కలసాన్ని ఒక ముగ్గు వేసి పీట మీద ఉంచి దాని మీద కొబ్బరికాయను ఉంచాలి. పీట మీద కలసం పెట్టిన తర్వాత కలసానికి ఎదురుగా వినాయకుడిని పెట్టాలి. ఇక వినాయకుడికి జంజ్యాన్ని అలంకరించాలి. ఎడమ భుజం నుంచి కుడి భుజం దాకా అలా వేయాలన్నమాట. 21 రకాల ఆకులతో చేసిన పత్రి మనం తెచ్చి సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా. దాంతో వినాయకుడి పాటలు పాడుకుంటూ, వచ్చిన మంత్రాలు చదువుకుంటూ, శుక్లాంబరధరం అయినా సరే మనస్ఫూర్తిగా చదువుకుంటూ వినాయకుడిని అలంకరించాలి. వినాయకుడికి గంధంతో కుంకుమతో బొట్లు పెట్టాలి. ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చదవడం మర్చిపోకండే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అద్దనమాట, చదివేశాం కదా. ఇప్పుడు వినాయకుడి ముందు దీపారాధన చేయాలి. చక్కగా వినాయకుడిని పూజించుకోవాలి. మనం స్టూడెంట్స్ అయ్యామనుకోండి, మనకి టఫెస్ట్ సబ్జెక్టు బుక్కు పెన్ను కంపల్సరీ వినాయకుడి ముందు పెట్టాలి. మన ప్రొఫెషన్ ఏదైతే అందుకు కావాల్సిన పనిముట్టు ఉంటుందే అది కంపల్సరీగా వినాయకుడి ముందు పెట్టాలి. హోమ్ మేకర్స్ అయితే వంట బాగా చేయడానికి గరిట పెట్టినా తప్పులేదని మహామహులే చెప్తున్నారు. ఎందుకంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా మనం చేయదలిచిన కార్యంలో మనల్ని ముందుకు తీసుకెళ్లే రెస్పాన్సిబిలిటీ ఆ వినాయకుడికి మనం ఇస్తున్నాం కాబట్టి. చక్కగా పూజ చేసుకున్న తర్వాత, వినాయకుడి కథ తెలుసుకున్న తర్వాత, తెలిసిన కదే మరొక్కసారి చదువుకున్న తర్వాత, విఘ్నేశాధిపత్యం సహా అన్ని కథలు చదివేసుకున్న తర్వాత చివరాఖరికి చక్కగా మంగళహారతి చేసి వీలుంటే వస్తే ఒక మంగళహారతి పాట కూడా పాడేసి మనం వినాయకుడి కోసం, అదేలేండి మన కోసం కూడా చేసి పెట్టిన కుడుములు, ఇతరితర పిండి వంటలు, ప్రత్యేకమైన వంటలు, స్వీట్లు అన్ని ఆయనకు నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత జై వినాయక అని మనం తినేస్తే సరి. 10 రోజుల పాటు ఆ విఘ్న వినాయకుడిని మన ఇంటికి ఆహ్వానించాం కాబట్టి ఈ 10 రోజులు కూడా ఆయన ప్రత్యేకంగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. అందుకే వీలైనంత వరకు ప్రతిరోజు సులువుగా చేసుకునేదైనా సరే, ఓపికంటే కాస్త కష్టతరమైనదైనా సరే నైవేద్యం తప్పకుండా చేసి ఆ స్వామివారికి ఆరగింపుగా నైవేద్యాన్ని ఇచ్చి తప్పకుండా ఈ 10 రోజులు కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేసి ఆ నైవేద్యాన్ని మనం ఆరగించి వినాయకుడిని ఇంటికి ఆహ్వానించినందుకు ఎంతో ముందుగా చూసుకుంటే ఆ స్వామివారి కృప కటాక్షం ఎప్పటికీ మనపై ఉంటుంది. అమ్మో 10 రోజులు వినాయకుడిని కనుక ఇంట్లో పెట్టుకుంటే ఎన్నెన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి తెలుసా అని అనకండి. భక్తితో చేసే చిన్నపాటి పూజ అయినా సరే ఆ స్వామి తప్పకుండా స్వీకరిస్తాడు. చిన్నా చితగా పొరపాట్లు మనం తెలిసి తెలియక చేసేసినా స్వామి క్షమించేస్తాడు. ఇక్కడ భక్తి కదా ముఖ్యం. అందుకే భక్తితో మన వినాయకుడిని ఈసారి మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం. 10 రోజుల పాటు ఆయన్ని చక్కగా చూసుకొని మళ్ళీ సంవత్సరం వచ్చే వినాయక అని చెప్పేసి నిమజ్జనం చేసి వచ్చేద్దాం. ఏమంటారు? మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi annokandi.